पार्टी नेतलु चेस्तुन्न घन कार्यालतो वरुस विवादालु एदुर्कोंटुंदि यूपीलोनी मायावती सर्कार ताजागा आमे स्वयंगा कॉन्ट्रोवर्सीलो चिक्कुकुन्नारु రాష్ట్రంలోని అరారియా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మాయ కాళ్ళ బూట్లను భద్రతా సిబ్బంది శుభ్రపరచడం ఇప్పుడు ఇష్యూ అయి కూర్చుంది. అధికారంలో ఉండి డాబు దర్పాలకు పోవడంలో ముందుండే వాళ్ళు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. అధికారంలో ఉన్నా లేకపోయినా జయ తీరే అంత. మరి జయను ఇన్స్పిరేషన్ గా తీసుకుందో లేక మళ్ళీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కూడా ఇంచుమించు ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య ఎప్పుడో యూపీ మొత్తం తన విగ్రహాలు పెట్టుకోవాలని కలలు కనేసి దానిని అమలు చేయడానికి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. సుప్రీంకోర్టు రంగంలోకి దిగి అక్షింతలు వేయడంతో కొంచెం వెనక్కి తగ్గారామె. ఇక ఇటీవల తన పుట్టినరోజునాడు పార్టీ కార్యకర్తలు అభిమానులు డబ్బుల దండలతో ఆమెను ముంచెత్తారు. ఇదేమి విడ్డూరమంటూ దేశం మొత్తం మొత్తుకున్న మాయావతి చెవికెక్కలేదు. పైగా అభిమానంతో వేసే ఇలాంటి దండలను నేను కాదనలేను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా ఈ మేమ్సప్ ఎంత రాచరిక పోకడలు పోతుందో తెలిపే మరో ఘనకార్యం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని అరారియా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మాయావతి హెలికాప్టర్ దిగిన వెంటనే ఆమె సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు వచ్చి ఆమె కాళ్లకు ఉన్న బూట్లను తన హ్యాండ్ కర్చీఫ్తో శుభ్రం చేశారు. మరోవైపు పిఎస్ఓ సీఎం బూట్లను సరిగ్గా శుభ్రం చేస్తున్నారో లేదోనని మరో సెక్యూరిటీ అధికారి పర్యవేక్షించారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటిగా బూట్లను తుడుస్తున్న మాయావతి మాత్రం ఏమీ పట్టించుకోకుండా అధికారులతో ఏదో అంశంపై చర్చల్లో మునిగిపోయారు. దీంతో మాయావతి మీద ఫైర్ అవుతున్నాయి విపక్షాలు. సెక్యూరిటీ అధికారితో బూట్లు తుడిపించుకోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఇది పోలీస్ సిబ్బంది మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని మాయావతి ఇలా ప్రవర్తించడం విచారకరమని పలువురు నాయకులు విమర్శించారు. అసలే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు మర్డర్లు మానభంగాలతో బిజీగా గడిపేస్తూ మాయావతి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఇప్పుడు స్వయంగా మాయనే ఓ వివాదంలో ఇరుక్కోవడంతో ఈ కాంట్రవర్సీల మీద ఎలాంటి కవరింగ్ స్టేట్మెంట్లు వస్తాయోనని అందరూ ఎదురు చూస్తున్నారు.